హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వ్లాగ్ లో మీకు స్వాగతం. సో ఈ రోజు ఏమంటారు, పొద్దునే ఏం వీడియో షూట్ చేయలేదండి. ఇవాళ చేసే పనులేం లేవు పెద్దగా. థర్స్డే కదా, థర్స్డేకి నేను పెద్దగా క్లీనింగ్లు అలాంటివి ఏం చేయను. వెనస్డే అన్ని చేసేసుకుంటాను. సో నిన్న అయిపోయింది. సో ఇవాళ బ్రేక్ అనమాట. వారానికి థర్స్డే రోజు కొంచెం బ్రేక్ లాగా ఉంటుంది. సో పొద్దున్నే ఎక్కువ ఏం కాదు, లైట్ గా బ్రేక్ఫాస్ట్ అనేది చేసి లాస్ట్ ఇప్పుడు 8 o'clock లో డ్రాప్ చేసి వచ్చి ఇప్పుడు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. 30 minutes టైం ఉంది నా దగ్గర. సో ఈ రోజు లంచ్ కి నేను బియ్యం పెట్టేసి మనకి ఇవి ఇవి ఉంటాయి కదా కీరా దోసకాయలు, దీంతో పెరుగు పచ్చడి చేస్తామండి. చాలా బాగుంటుంది. ఆవ పచ్చడి, ఆవ పెరుగు పచ్చడి అంటారు. సో అది చేస్తాను. అండ్ తర్వాత బెండకాయలు ఉన్నాయి. బెండకాయలతోనేమో నువ్వుల గుండ మెంతి గుండె వేసి కూర చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఈ రెండు రెసిపీస్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాను. సో మీరు కూడా చూడండి. అండ్ మీరు ఇంతకు ముందు వినకపోవచ్చు ఈ రెసిపీస్. సో అందుకని ఫస్ట్ బెండకాయలు ఏమో ఉడికించుకోవాలి దానికోసము. ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. సో పదండి ఎలా చేయాలో మీరు కూడా చూడండి. సో ఇవాళ చూపించే రెసిపీస్ మే ఎవ్రీడే తినే రెసిపీస్ అండి. ఇవి ఆంధ్ర ద్రావిడ రెసిపీస్ అనమాట. నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీస్. సో రెగ్యులర్ గా నేను నా వ్లాగ్స్ లో షేర్ చేశాను కదా. సో రెగ్యులర్ ఇలాంటి కుకింగ్ చేసినప్పుడు మేము నో ఆనియన్ నో గార్లిక్ అసలు వాడడం అనమాట. అందుకని ఇప్పుడు ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకుని ఆ రెసిపీస్ నా వ్లాగ్స్ లో ఇంకా ఫ్యూచర్ లో అవన్నీ రెసిపీస్ మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ అయితే రెండు రెసిపీస్ షేర్ చేస్తాను. సో బియ్యం పెట్టేసుకుని ఇప్పుడు బెండకాయలు, లేత బెండకాయలు అండి. దీంతో నేను యాక్చువల్లీ భర్వా భిండి చేద్దాం అనుకున్నాను, కానీ సరే ఈ రెసిపీ చేద్దాం ఇవాళ అనుకున్నాను. సో ఇవి చక్కగా వాష్ చేసేసుకోవాలి. చిన్నప్పటి నుంచి నా బెండకాయలు నా ఫేవరెట్ వెజిటేబుల్ అనమాట. మా అమ్మ బెండకాయ ఫ్రై చేస్తే ఎక్స్ట్రా నా కోసం తీసి ఉంచేది. సో ఈ కూర కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రై లాగే ఉంటుంది. సో బెండకాయని చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పెద్ద షేప్లో కట్ చేసేసుకోవాలి. సో ఈ రెసిపీకి ఇలాగే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బెండకాయలని ఉడికించుకుంటాం కదా, చిన్నగా చేస్తే ఇంకా ముద్ద అయిపోతాయి అవి. సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బెండకాయలు ఈ షేప్లో అన్ని కట్ చేసేసుకుందాము. బెండకాయలు వేగితే కొంచెమే అవుతాయి కదా, సో అందుకని ఎక్కువే చేయండి. అండ్ ఎప్పుడు ట్రై చేయలేదు మీకు తెలీదు అనుకుంటున్నాను చాలామందికి, ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. చిన్నప్పటి నుంచి ఈ నువ్వుల గుండెలు, మెంతి గుండెలు వేసి కూరలు అయితే బాగా తిన్నాను అనమాట నేను. అండ్ అవే మేము కూడా రెగ్యులర్ కుకింగ్లో తింటాము, ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫుడ్ అయితే సేమే. సో ఇప్పుడు నేను బెండకాయలు ఏమంటారు ఇలా నీళ్లు పోసేసుకోవాలి ములిగేంత వరకు. అండ్ అందులో పసుపును ఇంకా కొంచెం ఉప్పు, తర్వాత చింతపండు కొంచెం వేసేసుకొని ఉడికించుకోవడానికి పెట్టుకోవాలి. సో అవి ఉడికే లోపు నేను నువ్వుల గుండె చేస్తాను. నువ్వుల గుండె చాలా బలం అండి నడ్డికి, అండ్ చాలా రెసిపీస్లో యూస్ చేస్తాము. సో నువ్వుల పప్పు 1 cup, 7-8 ఎండుమిరపకాయలు అంతే. ఇవి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక పక్కన ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. చాలా ఈజీ రెసిపీ కానీ చాలా చాలా హెల్త్కి మంచిది. అసలు జాయింట్ పెయిన్స్, నడ్డి బలానికి అన్నిటికీ చాలా మంచిది నువ్వులు. ఆ తర్వాత వెనకాల చూస్తున్నారు బెండకాయలు ఉడుకుతున్నాయి. సో నువ్వులు ఇంకా ఎండుమిరపకాయలు జస్ట్ పొడి కొట్టుకుని పెట్టుకోండి. మీరు చాలా వాటిలో ఇవి వేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో రెసిపీస్లో అయితే మీకు చూపిస్తాను. అవి చల్లారడానికి పెట్టుకుందాము. ఆ తర్వాత బెండకాయలు చూసారా మనవి ఉడికిపోయి. సో బెండకాయలు ఏమో తీసేసుకుందాము. అండ్ అందులో చింతపండు ఉంది కదా, అవన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. సో తీసేసుకుని నీట్గా, ఎందుకంటే బెండకాయలు వేడివేడిగా మనం ఫ్రై చేస్తే అవి ముద్ద అయిపోతుంది. సో బాగా ఇవి చల్లారిపోవాలి. సో అందుకని చింతపండు అంతా తీసేసి నీట్గా అందులో ఉన్న నీరంతా వంపేసి ఇలాగా మనం చల్లారి పెట్టుకోవాలి. అవి చల్లారే లోపు నేను మెంతి గుండె చేసి చూపిస్తాను. ఈ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఇది ట్రెడిషనల్ అనమాట, ఇది మా ఇంట్లో ఉండాల్సిందే. సో దీంతో చాలా కూరలు, పులుసులు, పప్పులు చేస్తాము. సో మెంతులు 1 tablespoon, తర్వాత 7-8 ఎండుమిరపకాయలు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి కాబట్టి. దాని తర్వాత అదే ప్యాన్లోనేమో శనగపప్పు వేసుకుని వేయించుకుంటున్నాము. ఇది నేను 1/4 cup తీసుకున్నానండి. సో మెంతిగుండ కూడా నేను 10-15 days సరిపడా చేసి పెట్టుకుంటాను అంతే. మరీ ఎక్కువ రోజులు చేసి పెట్టామనుకోండి ఆ వాసన పోతుంది. సో ఇది అప్పటికప్పుడు చేసుకొని 10-15 days వాడితే బాగుంటుంది. సో శనగపప్పు వేగడానికి టైం పడుతుంది కదా. సో శనగపప్పు కొంచెం వేగిన తర్వాత, 1/2 వేగిన తర్వాత ఇందులో నేను 1/4 కంటే కొంచెం తక్కువ మినపప్పు వేసుకున్నాను. మినపప్పు కూడా, మినపప్పు తొందరగానే వేగిపోతుంది. సో చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ వేయించుకోవాలి. నువ్వుల పప్పు కూడా అంతేనండి. సో ఆ రెండు వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇందులోని 1/4 cup ధనియాలు, ఇంకా 1 tablespoon జీలకర్ర, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 teaspoon ఇంగువ వేసుకోవాలి.
లేదంటే ఇంగువ మాడిపోతుంది సో ఆ వేడికి చాలు బా మిక్స్ చేసుకొని ఆ సేమ్ ప్లేట్ మన మెంతులు ఎండు మిరపకాయలు వేసుకొని అదే ప్లేట్లో వేసేసుకొని బాగా చల్లగా అవనీయాలి సో చూస్తున్నారు కదా ఈ ఇంగ్రీడియన్స్ అన్నీ ఇది ఒక మసాలా పౌడర్ లాంటిది సూపర్ యమ్మీ రెసిపీస్ అవుతాయి దీంతో సో మన బెండకాయలు చల్లగా అవుతున్నాయి నువ్వుల పొడి ఇంకా మెంతి పొడి చల్లగా అవుతుంది ఈ లోపు నేను మంచి ఒక పచ్చడి రెసిపీ చూపిస్తాను పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది సో ఈ కీరా దోసకాయలు ఒక రెండు తీసుకున్నాను సో చక్కగా దీనికి తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అంటే నోటికి తగిలేలాగా ఇదొక సాలెడ్ రెసిపీలాగా అనుకోండి ఉత్తిగా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఈ కీరా దోసకాయలేమో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అండ్ ఈ బెండకాయ కూర ఇంకా పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది రోజు పప్పులు పులుసులు తిని బనక్కి కూడా బోర్ కొడుతుంది కదా ఇలాంటివి కూడా తినాలి అప్పుడప్పుడు సో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి కుకింగ్ ప్రాసెస్ ఏమీ లేదండి అసలు అండ్ ఇందులోనేమో పెరుగు వేసేసుకుంటున్నాం అనమాట ఒక రెండు కీరాలు తీసుకున్నాను కదా ఒక వన్ కప్పు పెరుగు తీసుకున్నాను తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇందులో ఉప్పు వేసేసుకోవాలి మనకి సరిపడినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు దీనికి ఒక ఆవ పేస్ట్ తయారు చేయాలి అది ఎలాగా అన్నది చూద్దాం ఇప్పుడు సో దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూను నువ్వులు సో యూజువల్గా అయితే ఆవాలు ఒక్కటే వేస్తారు కానీ మా మమ్మీ నువ్వులు కూడా వేస్తుంది సో నాకు చెప్పింది టేస్ట్ బాగుంటుంది అందుకే చేస్తున్నాను అండ్ చిన్న అల్లం ముక్క రెండు ఎండుమిరపకాయలు వేసేసుకుని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత లాస్ట్లో పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఒక్కటి ఎక్కువ వేయద్దండి అండ్ కొంచెం నీళ్ళు వేసేసుకొని ముద్దలాగా వస్తుంది చూస్తున్నారు కదా అదేమో ఈ దీంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మనకి మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా చేసుకోండి అన్నంలో కలుపుకునేలాగా సో ఇందులోని కొంచెం నీళ్ళు వేసేసుకుని ఆ మిక్సీ గిన్నెలో ఆ నీళ్లు వేసేసుకుని కలిపేసుకున్నాను సో చూసినారా ఈ కన్సిస్టెన్సీ పచ్చడి కన్సిస్టెన్సీలో వచ్చేసింది ఇప్పుడు ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు దీనికి పోపు చాలా సింపుల్ కొంచెం ఆవాలు మెంతులు తర్వాత ఏమో కొంచెం ఇంగువ ఎండుమిరపకాయలు ఓ రెండు తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇదేనండి పోపు ఇంకేం లేదు సో ఈ పోపునేమో మనమేమో మనం చేసుకున్నాం కదా పచ్చడి అందులో వేసేసుకోవడమే చాలా కమ్మగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి ఒకసారి ట్రై చేసి చూడండి సో అది మన దోసకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు బెండకాయలు కూర చేసేసుకుందాము ఫ్రై లాగే ఉంటుంది సో దీనికి పోపు చాలామంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు నాకైతే పెట్టడం ఇష్టం సో మినప్పప్పు వేసాను బద్ద మినప్పప్పు ఉంటుంది కదా అది శనగపప్పు కొంతమంది వేసుకుంటారు కదా పళ్ళలో ఇరుక్కుంటుంది అందుకే నేను వేయను సో మినప్పప్పు తర్వాత ఓ రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు అంతే కొంచెం ఇంగువ ఇవి వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయినాయండి ఇటు అటు ఫ్రై అయిన తర్వాత మనము చల్లారి పెట్టుకున్నాక బెండకాయలు మట్టుకి బాగా చల్లగా అయిపోవాలి సో చల్లగా అయిన తర్వాత ఆ బెండకాయలేమో ఇందులో వేసేయడమే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో నేనైతే మీకు మూకుడు అల్యూమినియం మూకుడు మనం ఎలాగో వాడట్లేదు కదా సో నాన్ స్టిక్ మూకుడులో చేస్తే ఇంకా చాలా పెరపెరలాడుతూ చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట బెండకాయలు స్టీల్లో కూడా పర్వాలేదు బాగానే వచ్చాయి సో ఈ బెండకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయ్యే లోపల మనం నువ్వుల పొడి ఇంకా మెంతి పొడి గ్రైండ్ చేసేసుకుందాము సో నువ్వుల పొడి ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఈ రెండు పొడులు ఒకేసారి చేస్తానండి ఒక 10-15 డేస్ వస్తుంది నాకు సో ఇంకా చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా సో 10-15 డేస్కి సరిపోతుంది సో ముందు నువ్వుల పొడి కొట్టేసుకుని పెట్టేసుకోండి ఈ నువ్వుల పొడిలో ఇంకా మెంతి పొడిలో సాల్ట్ వేయమండి ఎందుకంటే ప్రతి రెసిపీకి డిఫరెంట్ సాల్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అందుకని అండ్ ఈ నువ్వుల పొడి అయితే చక్కగా అన్నంలో కూడా వేడివేడిగా కలుపుకొని తినచ్చు చాలా మంచిది కొంచెం ఓ రెండు ముద్దలు అన్నంలో నువ్వుల పొడి కలుపుకుంటుంటే చాలా చాలా మంచిది సో నువ్వుల పొడి రెడీ ఇప్పుడు అదే మిక్సీ జార్లో మెంతి పొడి కూడా కొట్టేసుకుంటున్నాను అన్నమాట నాకైతే ట్రెడిషనల్ రెసిపీస్ చాలా చాలా ఇష్టము అవి కాకుండా వేరే వేరే రెసిపీస్ కూడా మీ నా ఛానల్లో చూసుంటారు బట్ నా వ్లాగ్స్లో మీకు ఇలాంటి రెసిపీస్ అంటే మీరు ఎప్పుడూ వినలేదు అండ్ చాలా తక్కువ అంటే వినుంటారు అలాంటి రెసిపీస్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను మా అమ్మమ్మల నానమ్మల రెసిపీస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను సో కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం ప్యాషన్ సో అందుకని చూసినారా మెంతి పొడి అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం కూరల్లో పప్పుల్లో గట్ట వేస్తాం కదా సో అందుకని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ప్రతి ఒక కల్చర్లో ట్రెడిషన్లో ఒక మసాలా పౌడర్ అన్నది ఉంటుంది సో మా ట్రెడిషన్ ద్రవిడియన్ కల్చర్లో మెంతి పొడి అన్నది మస్ట్ అన్నమాట అండ్ నువ్వుల పొడి ఈ రెండు తప్పకుండా ప్రతి ఇళ్లలో ఉంటాయి సో మెంతి పొడి కూడా మంది రెడీ అయిపోయింది
ఇప్పుడేమో బెండకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేగేయి చూడండి సో ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఇంకొంచెం ఉప్పు పడుతుంది కదా అందుకని వేసేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల మెంతి పొడి జస్ట్ మెంతి పొడితోనే చేస్తారండి కానీ నేను ఒక స్పూన్ నువ్వుల పొడి కూడా వేస్తాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక 3 స్పూన్లు మెంతి పొడి ఇంకా ఒక స్పూన్ నువ్వుల పొడి వేసేసి బాగా అంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మన యమ్మీ యమ్మీ బెండకాయ కర్రీ రెడీ అండ్ కొంచెం చారు కూడా పెట్టాను నేను ఈరోజు సో అది అండి ఈ రెండు రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా చెప్పండి అండ్ ఈ మెంతి పొడి నువ్వుల పొడితో కూడా फर्दर गा ऑलरेडी चेसि पेट्टुकुन्नानु कदा इंका फ्यूचर लो मंची मंची वीडियोस अयिते शूट चेसि पेडतानु सो अदि अंडि इवाल लंच मादि चारु बेंडकाय फ्राई अंड पच्चडी सूपर यम्मी लंच सो अदि अंडि इवाल्टि वीडियो होप मी अंदरिकी नच्चिंदि अनुकुंटुन्ना नच्चिते लाइक् चेसि सब्सक्राइब मै चानल।